తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులు తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలను విరివిగా ప్రచారం చేస్తాంటే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే పనిలో ఉన్నారు ప్రతిపక్షాల అభ్యర్థులు. 16 ఎంపీ స్థానాలు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పుతామంటున్నారు గులాబీ నేతలు. అయితే ఇప్పటి వరకు 14 మంది ఎంపీలున్నా టీఆర్ఎస్ పార్టీ ఒరగబెట్టింది ఏమీ లేదంటూ కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. అయ్యమ్మో, ఇట్లా చదవడం ఎంత కష్టంగా ఉందో. ఓ 4 రోజులు చదివితే గానీ మా యాంకర్ అక్క లెక్క చెప్పలేనేమో. సైకిల్ గుర్తుకే సైకిల్. అరే, కారెక్కింది మర్చిపోయినట్టుండు, సైకిల్ కు జయగొడుతుండు. తమ్ముళ్ళు అన్న టీడీపీ కార్యకర్తలనే పిలుస్తుండ అనుకుంటారు సారు. నామా నాగేశ్వరరావు సారు ఏండ్ల సంది సైకిల్ దొక్కినోడాయే. చంద్రన్నకు తెలంగాణలో పెద్ద తమ్ముని లెక్క. సడన్ గా పగటిల్లి పార్టీలోకి వచ్చి రాత్రికి ఎంపీ టికెట్ కొట్టేసే. కొత్త పార్టీ, కొత్త రంగు, కొత్త గుర్తును గుర్తు పెట్టుకునే అంత టైం కూడా లేకపోయే సార్కు. గందుకే నామా సారు తికమకైనట్టుండు. 4 రోజులైతే అంత అలవాటైతే తీశారు. సైకిల్ గుర్తుకే సైకిల్.